నమస్తే భోగి పండుగ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే చాలా వైభవంగా జరుపుకునే పండుగ ఈ సంక్రాంతి అని చెప్పుకోవచ్చు సో సంక్రాంతిని మనం మూడు రోజులు జరుపుకుంటాము అందులో మొదటిది భోగి పండుగ సో భోగి పండుగ విశిష్టత ఏంటో అలాగే భోగి రోజు చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తుంటారు ఈ టైంలో వ్రతాలు చేసుకుంటారు నోములు చేసుకుంటారు బొమ్మల కొలు పెట్టుకుంటారు సో ఈ పండుగ విశిష్టత ఏంటో మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ లక్ష్మి గారు అనంత లక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే తల్లి మీకు భోగి శుభాకాంక్షలు మీకు కూడా అందరికీ ఎక్కడెక్కడ ప్రపంచ యావత్తు ఉన్నటువంటి తెలుగు వాళ్ళకే కాకుండా మొత్తం దక్షిణ భారతదేశంలో అత్యధికంగా ఉత్తర భారతదేశంలోను అందరూ కూడా సంక్రాంతి పర్వదినాన్ని చాలా వేడుకగా జరుపుకుంటారు అలా జరుపుకునేటటువంటి వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సో మచ్ అండి సో పండుగ సంక్రాంతి పండుగ అనేది నార్మల్ గా మూడు రోజులు జరుపుకుంటాం కదా ముందుగా వచ్చేది భోగి పండుగ అసలు ఈ భోగి పండుగ విశిష్టత ఏంటి సంక్రాంతి పండుగ నిజానికి నాలుగు రోజులు జరుపుకుంటాం అమ్మా నాలుగోది ఈ మధ్య కాలంలో కనపట్టం లేదు మూడో రోజుకే ఓపికలు తగ్గిపోతున్నాయి నాలుగో రోజు అసలు లేదు మొదటి రోజుని భోగి అంటాము రెండవ రోజు సంక్రాంతి అంటే ఏ రోజైతే సూర్యుడు ధనుస్సు రాశిలో నుండి మకర రాశిలో ప్రవేశిస్తాడో అలా సంక్రమణం చెందేటటువంటి రోజు సంక్రాంతి ఆ మర్నాడు కనుము ఆ మర్నాడు ముక్కనుము ఇలా నాలుగు రోజులు జరుపుకునే పద్ధతి ఇప్పుడు మనకి కనుము జరుపుకోవడానికే పెద్ద అవకాశం లేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఉద్యోగాలు కావచ్చు మరొకటి కావచ్చు ముక్కను అన్నది దాంట్లో ప్రత్యేకమైనటువంటి కార్యకలాపాలు ఏమీ లేవు గనక ఒక రకంగా అది విశ్రాంతి దినంగా చెప్పవచ్చు మూడు రోజుల పండగతో అలిసిపోయినటువంటి వారికి అలా ఉంటుందో ఏమో కానీ మొత్తానికి ఆ రోజు మనకి కనపడకుండా పోయింది దీంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన భోగికి ప్రాధాన్యం ఏమిటి అంటే ఏదైనా సరే ఒక పండగ జరుపుకుంటున్నాము అంటే మనం ఆ పండగ ఖగోళంలో జరిగేటటువంటి అనేకమైన మార్పులను సూచించేటట్టుగా మనం పండగ జరుపుకుంటాం అంత ఖగోళ సంబంధమే మనకి పండగలన్నీ కూడా అలాంటి దాంట్లో మకర రాశిలో సూర్యుడు సంక్రమించేటటువంటి రోజు సంక్రమణం అంటే పొందడం ప్రవేశించడం అని అర్థం అలా మకర రాశిలో సంక్రమించేటటువంటి రోజుని మకర సంక్రమణంగా చెప్పుకుంటూ ప్రతీ నెల సూర్యుడు ఏదో ఒక రాశిలో ప్రవేశిస్తాడు అన్నిటికీ ఆయా నామాలు ఉన్నా ఒక ఈ మకర సంక్రమణానికి ఎక్కువ ప్రాధాన్యం ఎందుకుంది అంటే దీన్ని మిగిలినటువంటి మాసాలకు అట్లా ఉన్నా మనం వినం ఇప్పుడు జరుగుతూ ఉన్నది ధనుస్ ధనుర్మాసం తర్వాత నిజం చెప్పాలంటే ధనుస్సులో సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి ధనుస్సు రాశిలో కాలం ధనుర్మాసం మకర రాశిలో ప్రవేశించి మకర రాశిలో ఉన్నంత మకర మకరమాసం కానీ మకరమాసం అన్న పేరు మనకి వ్యవహారంలో ఎక్కడా కనబడదు అట్లా దీనికి ఎందుకు ప్రాధాన్యం ఉంది సంక్రమణం పన్నెండు సంక్రమణాల్లో దీనికి ఎందుకు ప్రాధాన్యం ఉంది అంటే సూర్యుడు తన గమనాన్ని మార్చుకునేటటువంటి రోజు అప్పటి వరకు సూర్యుడి యొక్క గతి కొద్ది కొద్దిగా రోజు కొద్దిగా రోజు కొద్దిగా చొప్పునట్టు దక్షిణం వైపుకి వెళితే ఈనాడు వెంటనే ఇటు తిరిగి తూర్పు వైపుకి సూర్యుడి యొక్క రథం మళ్ళటం అన్నది కనపడుతుంది ఉత్తరాయణం పుణ్యప్రదమైనటువంటి కాలం గనక దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని కూడా అంటాం ఈరోజు దానికన్నా ముందు రోజు ఏదైతే ఉందో అది ధనుర్మాసానికి చివరి రోజు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం రోజున అనేకమైనటువంటి కార్యకలాపాలు నిర్వర్తిస్తారు పితృదేవతలకు పెట్టుకోవడానికి చాలా ఉన్నాయి ఇవన్నీ ఉంటే అందుకని ఆ రోజు అవి నడుపుకుంటూ దానికి ముందు రోజున భోగానికి సంబంధించిన రోజుగా పరిగణిస్తాం అంటే అభ్యంగన స్నానం చేయటం నువ్వుల నూనె ఒంటి నిండా రాచుకుని నువ్వుల పిండి దాంతో పూలు రుద్దుకుని నువ్వులు వేసినటువంటి పూర్వం రాగి కాగులో కాచేవాళ్ళు నీళ్లు ఆ అందులో రాగి కాగులో కాచిన నువ్వులు వేసిన నీళ్లతో తలంటు పోసుకుని ఇవన్నీ సూర్యోదయానికన్నా చాలా ముందుగా చేశారు అంటే నువ్వులు అనేవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అవరోగ్య సమయంలో అలా చేసి సంక్రాంతి మొత్తానికి నువ్వులకు ప్రాధాన్యం ఉంది ఇలా అభ్యంగన స్నానం చేయడం తర్వాత కొత్త బట్టలు కట్టుకోవడం పిండి వంటలు బొమ్మల కొలువులు భోగి పళ్ళు ఇట్లాంటి భోగానికి సంబంధించిన సమస్తం చేసుకునేటటువంటి రోజు భోగి అందుకే అది భోగి భోగ సంబంధమైంది అని ఇంకా సంక్రాంతి నాడు వచ్చేటప్పటికి ఇక మీరు నువ్వుల గురించి అన్నారు కదా నువ్వులకు ప్రాధాన్యం ఉంది ఎందుకు అంటే మకర రాశికి అధిపతి శని మకరంలో సూర్యుడు ప్రవేశిస్తున్నాడు అంటే ఒక నెలపాటు శని యొక్క ప్రభావం బాగానే ఉంటుంది అది లేకుండా ఉండాలి అంటే నువ్వుల యొక్క ప్రమేయం మనకు అవసరం ఇది జ్యోతిష్ శాస్త్ర పరంగా సమన్వయం అయితే మనకి మామూలుగా చెప్పుకోవాలంటే శీతాకాలం వెళ్ళిపోయి ఎండాకాలం రాబోతోంది ఎందుకంటే కిరణాలు ఈ వాలుగా పడేవి నెమ్మదిగా ఇలా వాలుగా పడేవి నెమ్మదిగా ఇట్ల నుంచి ఇట్ల నుంచి ఇట్నుంచి నుంచి వచ్చి మార్చి వచ్చేటప్పటికి సూటిగా ఉండి మళ్ళీ అక్కడి నుంచి ఇలా 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 పక్కన జరుగుతూ ఉంటాయి నీడని బట్టి గమనించవచ్చు మనం కనుక ఇలా మార్పు వచ్చేటప్పటికీ మన శరీరం తట్టుకోలేదు ఒక్కసారి చలి నుండి వేయం వేడికి అందుకని ఆ శరీరానికి లోపల ఉన్న వాళ్ళకి వీటన్నిటికీ కూడా తట్టుకోగలిగిన శక్తి ఇవ్వడానికి నువ్వుల వాడకం కనపడుతుంది మరి మహారాష్ట్రలో కనుక అయినట్టయితే నువ్వులు బెల్లం కలిపినటువంటి పదార్థం తీపి పదార్థం చేసి అందరికీ పంచుకుంటారు తిల్గుట్కా మీఠా బోలు అంటూ ఉంటారు అంటే నువ్వులు బెల్లం దిని తీగా మాట్లాడు అని వాళ్ళకి అలాగే ఇప్పుడు వాడేటటువంటి వాటిల్లో అరిసెలు మొదలైన వాటిని ఇంట్లో కూడా తప్పనిసరిగా నువ్వులు వాడతారు నువ్వులు వాడకం చాలా అవసరం ఇది ఇప్పుడు కనుక ఇలా వాడినట్టయితే శరీరానికి రాబోయే ఎండని తట్టుకుంటూ ఇప్పుడున్న చలి నుంచి అధిగమించే శక్తి వస్తుంది ఎందుకంటే చలిలో నుంచి ఒక్క నెమ్మదిగా కాక ఒక్కసారిగా వేడిలో పెడితే పైన చర్మం పగులుతుంది చర్మం పగిలింది కనపడుతోంది కానీ లోపల అవయవాలన్నీ కూడా ఎలా విరుసెక్కి పెడుసెక్కి ఇబ్బంది పడుతూ ఉంటాయి తెలియదు కదా అది సామాన్య స్థితికి తేవడానికి నువ్వుల వాడకం ఇది ఒక దృష్టి మకర రాశి అన్నది ఇంకొక దృష్టి అన్నిటికన్నా ఇంకొకటి ఏమిటంటే నువ్వుల పంట ఇంటికి వచ్చే కాలం విరివిగా అందరికీ ఇచ్చుకోవటం వాడడం మొదలైనవన్నీ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ప్రకృతిలో అన్ని వాటంతట అవి ఒక సమన్వయం ఉంటుంది ఎప్పుడు నువ్వుల అవసరం ఉంటుందో మనుషులకు అప్పుడు నువ్వులు పండుతాయి అర్థమైంది కదా ఏ ప్రాంతం వాళ్ళకు అవసరమో ఆ ప్రాంతంలోనే పండుతాయి అందుకే మన ప్రాంతంలో పండే పంటలే మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి విదేశాల నుంచి ఇతర దేశాల నుంచి తెచ్చుకున్నటువంటి పదార్థాల కన్నా అని చెప్పి పెద్దవాళ్ళు మనకి చెప్పేటటువంటి మాట నువ్వుల చాలా గొప్పగా చెప్పారు అంటే నిజంగా అంటే ఇందాక మీరు అన్నట్టు మామూలుగా మన బాడీ పైన అనుకుంటే మట్టుకైతే వాటర్ తోని అలా దాన్ని అంటే మాయిశ్చరైజర్ తోనో ఏదో ఒకలాగా దాన్ని మనం ఆల్టర్నేట్ గా చూసుకుంటాం మీరు అన్నట్టు లోపల ఉండే శరీర భాగాలకి మంచి జరగాలి అనేసి అన్నప్పుడు ఆ నువ్వుల విషయం అనేది ఎంత ఇంపార్టెంట్ సో భోగి రోజు మామూలుగా పెద్దగా ఎక్కువగా గుర్తొచ్చేది చిన్నపిల్లలు అంటే వాళ్ళ మీద వేసే భోగి పళ్ళు సో అది ఆచారం అనేది ఎప్పుడు మొదలైంది అంటారు ఎప్పుడు మొదలైంది అని మీరు గట్టిగా అడిగితే తేదీ చెప్పడం కష్టమే కానీ ఎప్పటి నుంచో ఉంది చాలా కాలం నుంచి ఉంది ఎప్పటిప్పటి నుంచో ఉందని కొన్ని కొన్ని పురాణాల్లో ఉంది లేదు అదంతా ప్రక్షిప్తం మధ్యలో చేర్చారు అని చెప్తారు ఏది ఏమైనా కొన్ని వందల సంవత్సరాలుగా ఉంది ఇది ఎందుకు అని గనక ఆలోచించినట్టయితే అసలు ఎట్లా పోస్తారో తెలిస్తే ఎందుకు పోస్తారో తెలుస్తుంది ఎట్లా పోయాలి ఏ స్టీల్ పళ్ళెంలోనో ప్లాస్టిక్ బౌల్లోనో తీసుకొచ్చి నాలుగు రూపాయి బెళ్ళలు వేసేసి నెత్తిన పోయడం కాదు అసలు అలా చేస్తే ప్రయోజనం లేదు ఇనప పాత్రలో పూర్వకాలం కుంచం కానీ అడ్డ సేరు కానీ ఇట్లాంటివి ఉండే వీళ్ళల్లో ఇనప పాత్రల కొల పాత్రలు ఇనుముతోనే ఉండేవి అందుకని ఇనప పాత్ర గురించి చెప్తారు అప్పుడు అది తీసుకొచ్చి దాంట్లో రేగుపళ్ళు రాగి డబ్బులు వేసే రాగి ప్రధానం అక్కడ రాగి ప్రధానం అంటే రాగి ఇప్పుడు ఎక్కడ ముక్కలు తెస్తారు ఆ రోజుల్లో కాన్లు దమ్మిడీలు రూపా రాగిలో ఉండేవి గనక అవి వేసి రేగుపళ్ళు ఈ మూడు ప్రధానం ఈ మూడింటిని బిడ్డ యొక్క తల చుట్టూతో ఇట్లా తీపి నెత్తిన పోస్తాయి ఇంకా అవి ఎక్కువగా ఉండాలి అంటే అందులో అక్షతలో ఇంకా పూల రేగులు ఇట్లాంటివి వేస్తున్నారు ఇంకా కొంతమంది అయితే చెరుకు ముక్కలు వేస్తారు హరి బుటాన్ దొరుకుతూ ఉంటుంది ఇప్పుడు తాజాగా ఉండే శనగ మొక్కలు వేళ్లతో సహా దొరుకుతాయి వాటిని తీసుకుని వాటిని అవి వేస్తారు లేదా ఇంట్లో నానబెట్టిన శనగలు ఉంటే వేస్తారు ఇట్లా రకరకాలు వేస్తారు ఇవన్నీ వేస్తే వేయవచ్చు కానీ ప్రధానంగా ఉండాల్సింది రాగి డబ్బు తర్వాత రేగుపండు డబ్బులు ఇప్పుడు లేవు ఇప్పుడు ఒక రాగి కానీ గనక దొరికినట్టయితే దాని విలువ రూపాయల్లో ఉంటుంది అంతే కదా అందువల్ల ఈ నికెల్వి క్రోమియంవి ఇవి వేయడం కాదు ఏదైనా ఇంత రాగి ముక్క ఇనుము రాగి రేగుపండు యొక్క కలయిక ఒక గొప్ప విద్యుదయస్కాంత శక్తిని ఉత్పన్నం చేస్తే అది శిశువు తల చుట్టూ కనుక ఇలా తిప్పినట్టయితే అది కూడా ప్రదక్షిణ మార్గంలోనే మళ్ళీ ఇట్లా తిప్పరు ఇట్లా గనక తిప్పినట్టయితే అతడి శరీరానికి ఉన్నటువంటి చీడ పీడల్లాంటివి ఏవైనా అంటే ఏవైనా ఎక్కడ ఉంటాయి బయట మనిషి శరీరానికి ఆరా అన్న పేరుతో బయట ఒకటి ఉంటుంది కదా వర్చస్సు ఆ వర్చస్సులో ఉంటాయిట అట్లాంటిది ఏదైనా కానీ ప్రతికూలమైనటువంటి విషయం ఉంటే అది తల చుట్టూత ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ అదే అవి తల చుట్టూ ఇలా తిప్పినప్పుడు ఆ పిల్లలకి ఏదైనా సరే దృష్టి దోషాలు లాంటివి ఏమన్నా ఉన్నట్టయితే అవి పోతాయి అందుకని పోస్తారు అంటే ఈ భోగి పళ్ళు వేయడం అనేది కూడా కొన్ని ప్రాంతాలని బట్టి ఉంటుంది కదా ఇప్పుడు ముఖ్యంగా ఎవరైతే ఈ సంక్రాంతి పండుగని అంటే ఈ మూడు నాలుగు రోజుల పండుగని ఖచ్చితంగా జరుపుకుంటారో వాళ్ళు మొత్తంగా చేస్తారు ఏది చేయాలో కానీ కొన్ని ప్రాంతాల్లో దీన్ని అంత ఇదిగా తీసుకోరు కొంతమంది మాత్రం మాండేటరీగా అన్నట్టు ఉంటారు కదా సో చేస్తే ఇలా ఉంటుంది చేయకపోతే అలా ఉంటుంది అన్నట్టు ఏమైనా ఉంటుందంటారా అంటే ఇంట్లో పసిపిల్లలు లేరు అనుకో అమ్మ పళ్ళు ఎవరికి పోస్తారు అందరూ పాతికేళ్ల వాళ్ళే ఉన్నారు పసిపిల్లలు లేరు ఎవరికి పోస్తారు భోగి పళ్ళు ఉండవు అలాగే ఆడపిల్లలు లేరు బొమ్మలు ఎవరు పెట్టుకుంటారు పెట్టుకోరు కదా అందువల్ల అవకాశం కొంతమందికి చేసుకునే అదృష్టం ఉండదు బొమ్మలు పెట్టుకోవడం కానీ పళ్ళు పోయడం కానీ మరి వాళ్ళని మనం ఏం అనలేము ఏమనగలం చేయగలిగింది కూడా ఏం లేదు అంచేత చెయ్యడం ఏదున్నా లేకపోయినా ఈ మూడు రోజుల్లోనూ ప్రత్యేకంగా కొన్ని నిర్వర్తించవలసిన విధులు కొన్ని ఉంటాయి అట్లాంటివి నిర్వర్తిస్తే వాళ్ళ కోసము పెద్ద ఎత్తున ఎందుకంటే తప్పనిసరిగా సంవత్సరం అంతా బట్టలు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా ఈరోజు మాత్రం కొత్త బట్టలు వేసుకుంటారు పల్లెల్లో ఇప్పటికి కూడా పెద్ద పండగ నాడు బట్టలు లేకపోతే ఎట్లా అని కనుక అయితే మరి సంక్రాంతి నాడంతా కూడా పెద్దలకి స్మరించుకుంటూ ఉండేటటువంటి సమయం అప్పుడు కొత్త బట్టలు కట్టుకోకూడదు కదా అందుకని భోగి నాడు కట్టేసుకుంటారు తర్వాత పిల్లల్ని వాళ్ళని వీళ్ళని అందరినీ కూడా గ్రామాలకు రెప్పించుకునేటటువంటి కాలం గ్రామాలు చాలా బాగుంటాయి ఈ ఋతువులో అందువల్ల అందరు అక్కడికి వస్తారు వచ్చాక సంవత్సరంలో అన్ని పండగల మాట ఎట్లా ఉన్నాయి ఒక్క పండగ మాత్రం చేతి నిండా ధాన్యం ఉంటుందేమో రైతు చాలా ఆనందంగా పెద్ద ఎత్తున జరుపుకుంటాడు అందుకే హార్వెస్టింగ్ ఫెస్టివల్ అని కూడా అంతే అందుకే నేను మొత్తానికి మూడు కారణాలు దీన్ని పెద్ద పండగ అంటున్నాం ఎక్కువ రోజులు జరుపుకుంటాం ఎక్కువ ఖర్చు పెట్టి జరుపుకుంటాం దాంతోపాటుగా పెద్దలని తలుచుకునేట అందువల్ల పెద్దల పండగ అంటూ ఉంటారు భోగి రోజు చాలా ముఖ్యమైన ఘట్టం ఏంటంటే భోగి మంటలు తెల్లవారుజామునే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరి వరకు కూడా అందరూ లేచి ఇంటి ముందు భోగి మంటలు వేసుకోవడం కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది సో దీని వెనుక ఉన్న కథ ఏంటంటారు మీరు మాట అన్నారు ఆనవాయితీగా వస్తుంది అని ఆనవాయితీగా వస్తుంది అంటే తరతరాలుగా చేసుకుంటూ వస్తున్నారు అని ఈ భోగి మంటల్లో ఏంటంటే ఈ సంక్రాంతి పెద్ద పండగ కనుక ఈ పండగ కోసం ఏర్పాట్లు చేసుకుంటూ అక్కడ లేని వస్తువులన్నీ తీసి అక్కడ అవన్నీ భోగి మంటలో పడేస్తారు అంతేకాదు అందరూ యజ్ఞాగాది కృతువులు చేయగలరా చేయలేరు కదా అనేక కారణాలు ఉంటాయి ఆర్థికమైన వనరులు ఉండకపోవచ్చు లేకపోతే అంగబలం లేకపోవచ్చు తమకు సహాయం చేసేవాళ్ళు లేకపోవచ్చు మరి అట్లాంటి వాళ్ళందరికీ ఆ ఫలం రావద్దా ఎందుకు రావద్దు ఆ సమయంలో యజ్ఞం చేసిన ఫలితం రావాలి అంటే భోగి మంటలు వేయండి అన్నారు ఉత్తర దేశంలో భోగి మంటలు వేయడంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అని చెప్తారంటే దేశీయులు ఇది ఒక రకంగా యజ్ఞక్రియ అని కానీ మనకి ఇక్కడ భోగి మంటలు ఎప్పుడు వస్తున్నాం తెల్లారుదామని తెల్లారదామని ఎప్పుడో వస్తున్నాం మొహం కూడా కడుక్కుంటారో కొనుక్కోరు కదా మరి అలా అయినప్పుడు ఈ భోగి మంటలకు వాడే వస్తువులు ఇంట్లో పనికిరాని వస్తువులు అన్నీ పడేస్తారు ఇల్లు సంవత్సరానికి ఒకసారి సర్దుకోవాలి కదా ఆ సర్దుకుని అక్కర్లేని తీసేస్తారు కదా నా తీసేసినవన్నీ అందులో వేయడం ఉంది పైగా ఈ తెల్లారుదామును లేస్తారేమో ఈ తెల్లవారుజామును లేచినప్పుడు అందులో ఇది చలికాలం ఆ చలి బాధించకుండా ఉండడానికి మంటలు వేసుకునేటటువంటి పద్ధతి ఉంది ఇదిగో అలాంటి పద్ధతిలో వాటిని చూసి కంగారు పడిపోయి ఇంకేదో అనుకుని మనం భ్రమపడినవి ఉన్నాయి అట్లా ఉంటాయి భోగి పళ్ళు భోగి మంటలు తర్వాత ఉండేటువంటి ఇంకో ఘట్టం బొమ్మల కొలువు సో బొమ్మల కొలువు అనేది ఇందులో కూడా మళ్ళీ కొంచెం తేడా ఎలా అంటే కొంతమంది దివాళికి పెట్టుకుంటారు కొంతమంది దసరాకి పెట్టుకుంటారు మళ్ళీ ఇంకొంతమంది సంక్రాంతికి పెట్టుకుంటారు సో రెండు టైమ్స్ లో పెట్టుకుంటారా లేకపోతే సంక్రాంతి అనేది మెయిన్గా దీని వెనక ఉన్నటువంటి రీజన్ ఏంటంటారు ఈ బొమ్మల కొలువు పెట్టుకోవడానికి ముఖ్యంగా ఎవరు ఏ పండగని విస్తృతంగా చేసుకుంటే ఆ పండగలో బొమ్మల కొలువు పెట్టుకుంటారమ్మా ఓకే మహారాష్ట్ర వాళ్ళందరూ కూడా దీపావళి ఘనంగా చేసుకుంటారు కనుక వాళ్ళు దీపావళికి పెట్టుకుంటారు తమిళ ప్రాంతం అంతా దసరాలకు పెట్టుకుంటారు కదా మనం సంక్రాంతికి పెట్టుకుంటాం ఎందుకు అంటే ఎవరు ఏ పండగని ఎక్కువగా చేసుకుంటే ఆ పండగ పెడతారు ఇప్పుడు మహారాష్ట్ర అంతా కూడా దీపావళి ప్రధానమైన పండగ వాళ్ళకి అందుకని అప్పుడు పెట్టుకుంటారు బొమ్మల కొలువు మనకి సంక్రాంతి ప్రధానమైనటువంటి పండగ అందుకని మనం బొమ్మల కొలువు సంక్రాంతికి పెట్టుకుంటాం అంత తేలికైనటువంటి విషయం దీన్ని మీరు చెప్పిన దానికి సమాధానం మరి ఈ బొమ్మల కొలువు ఎందుకు పెడతారు ఎప్పుడు పెడతారు అంటే వాళ్ళ వీళ్ళ వాళ్ళు ఎక్కువ ఏది పెద్ద పండగ అనుకుంటే అప్పుడు పెడతారని చెప్పారు కదా ఏమిటి అంటే బ్రహ్మ అన్న పదానికి వికృతి బొమ్మ బొమ్మల కొలువు అంటే బ్రహ్మ కొలువు బ్రహ్మ ఏమిటి ఈ సృష్టి మొత్తం అట్లా చెప్తే పిల్లలకి ఏమర్థం అవుతుంది ఈ సృష్టిలో ఉండే అన్ని రకాలైన వస్తువులు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇవన్నీ కూడా దేవతా స్వరూపాలే నువ్వు పువ్వు పెట్టు దేవుడికి హారతి అని తల్లి పిల్లలు చేతిప్పిస్తుంది సాధారణంగా బొమ్మల కొలువు దగ్గర హారతి పిల్లలే ఇస్తారు పెద్దలు ఇవ్వరు అంటే సృష్టిలో ఉన్న సమస్తం కూడా బ్రహ్మగారి యొక్క కల్పనమే అన్నింటికీ సమప్రాధాన్యం ఉంది అని పిల్లలకి తెలియ చెప్పడం ఈ బొమ్మల కోలుకు ఇచ్చేటప్పుడు నైవేద్యం పెట్టేటప్పుడు పిల్లల చేత హారతి ఇప్పిస్తారు నైవేద్యం పిల్లల చేత పెట్టిస్తారు అంటే దాన్ని బట్టి ఏమిటి పిల్లలకి అప్పటికే దైవభక్తి మొదలైనవి అలవాటు ఉంటాయి అని సో ఇప్పుడు ఈ రోజులో చూసుకుంటే మటుకైతే నిజంగా మీరు అన్నట్టు ఓపిక లేకో లేకపోతే టైం లేకో ఆ పండగని జరుపుకోవడం అనేది వాటిలో కొంచెం తేడా వచ్చింది కావచ్చు కదా సో అట్లీస్ట్ మొత్తం చేయలేకపోయినా ఏవైతే ఖచ్చితంగా చేయాలంటారు ఈ భోగి రోజు భోగి నాడు ప్రత్యేకంగా చెప్పా భోగప్రదమైనట్టు భోగానుభవానికి తగినటువంటి రోజు ఆ రోజులో ఏమేం చేయాలో చెప్తాను తెల్లవారుదాము లేవడం అభ్యంగన స్నానం తలకి నూనె నువ్వుల నూనె పట్టించుకుని చక్కంత అభ్యంగన స్నానం చేయడం దేవాలయ దర్శనం కొత్త బట్టలు పిండి పంట బొమ్మల కొలువులు తప్పనిసరిగా పెట్టుకుంటారు కదా చాలా మంది ఇళ్లలో బొమ్మల కొలువులు పెడతారు ఇవన్నీ చేసుకోవడమే ప్రధాన ప్రధానమైనటువంటి పద్ధతిగా కనపడుతూ ఉంటుంది ముందుగా జరుపుకునే మొదటి రోజు పండుగని అసలు భోగి అని ఎందుకంటారు భోగి అంటే భోగమునకు చెందినటువంటి రోజు సంక్రాంతి నాడు భోగం కాకుండా అంతా కార్యకలాపాలు పూజలు ఇత్యాదులు ఉంటాయనుకున్నాం కదా ఇవాళంతా భోగం అంటే ముందరే చెప్పుకున్నాడు తలంటు పోసుకోవడం కొత్త బట్టలు కట్టుకోవడం పేరంటాలు వ్యవహారాలు ఇవన్నీ ఈ అర్థమే కాకుండా ఈ రోజున బలిచక్రవర్తి భూమిని పరిపాలించడానికి వస్తాడు అందుకే దానాలు ఎక్కువ చేస్తాం సంక్రాంతికిను మా ముందర రోజును ఎన్ని దానాలు చేస్తారండి అందరూను అందులోనూ కూష్మాండ దానం గుమ్మడి పండు దానం ఇస్తారు గుమ్ గుమ్మడి పండు సరిగ్గా భూదే భూగోళంలాగా ఉంటుంది కనుక గుమ్మడి పండు దానం ఇస్తే భూదానం చేసినంత ఫలితం అందులో ఇలా ఈ రోజున సంక్రాంతి రోజున అని మామూలు గుమ్మడి పండు మా బూడిద గుమ్మడి పండు కాదు ఇలా తొనల్ తొనల్గా ఉంటుంది పసుపు పచ్చ రంగులో ఉండేది అటువంటి పండుని దానం ఇవ్వడం జరుగుతుంది మరి అదైతే భోగిని ఎందుకన్నారు అంటే బలిచక్రవర్తి పాతాళానికి వెళ్ళాడు కదా పాతాళం అన్నది నా నాగులు ఉండేటటువంటి లోకం నాగులు అంటే వాళ్ళు భోగం కలిగిన వాళ్ళు భోగం అంటే పడగ పడగ కలిగినది భోగి ఆ లోకం నుంచి వచ్చినటువంటి వాళ్ళ రాజు అయినటువంటి బలి ఈనాడు పరిపాలిస్తూ ఉంటాడు దానికి సంకేతంగా దీన్ని భోగి అనే పేరుతో కూడా పిలవడం ఆ రోజు దానాలు అత్యధికంగా చేస్తూ ఉండడం అన్నది మనం లోకంలో చూస్తూ ఉంటామమ్మా అందుకని ఇది భోగము అనేటటువంటి దానికి ఇలాంటి భోగి అనే దానికి ఇటువంటి అర్థం కూడా మనకు కనపడుతూ ఉంటుంది ఈ భోగి రోజు చెప్పుకోవాల్సిన రెండు విశిష్టతల గురించి చెప్పండి ఇది పరిచక్రవర్తి చక్రవర్తి పరిపాలన చేస్తాడు అన్నది ఒకటి చెప్పాగా ఇంకొకటి ఏమిటి అంటే దీనికి అసలు భో భోగి అని పేరు రావడానికి మరొక కారణం కూడా ఉందని కొంతమంది ఋషులు చెప్పినటువంటి మాట అంటే మహర్షి తుల్యులైనటువంటి వారు దానికి వ్యాఖ్యానం చేసినటువంటి మాట ఏమిటి అంటే ఈ రోజున గోదా రంగనాథుల కళ్యాణం జరుగుతుంది అంతే కదా అది అంటే గోదాదేవి ఒక నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతం చేస్తే ఆ వ్రతం యొక్క ఫలితాన్ని అనుభవించటానికి తగినటువంటి రోజు భోగం ఉంటే అనుభవించటమే కదా కనుక ఆవిడ అనుభవించటానికి తగినట్టుగా వారి కళ్యాణం జరిగినటువంటి రోజు గోదాదేవి సశరీరంగా రంగనాథుడిలో కలిసిపోయినటువంటి రోజు ఆవిడ ఈ శరీరంతో పాటు వెళ్ళి ఐక్యం ఐక్యమైపోయింది ఈ పాంచభౌతికమైన శరీరంతో అటువంటి రోజు కనుక ఆ రోజు ఆ రోజుకున్న ప్రత్యేకత ఏమిటి అంటే గోదా రంగనాథుల కళ్యాణం జరిగి ఆ గోదాదేవికి వ్రత ఫలితం అనుభవానికి వచ్చినటువంటి రోజు కనుక భోగానికి వచ్చినటువంటి రోజు గనక దాన్ని భోగి అంటారు అందుకే ఈ ధనుర్మాసంలో పూజ చేసి దేవుడికి నివేదన చేసిన ప్రసాదాన్ని భోగము అంటారమ్మా భోగము అంటే భగవంతుడికి నివేదన చేసి అంటే ఆయన అనుభవించిన తర్వాత మనకు అనుభవించడానికి ఇచ్చినటువంటిది అలాగా భగవంతుడికి పంటలంతా కూడా ఆ సంవత్సరం అంతా కష్టపడి పండించిన పంట ఉందే ఈ పంటని స్వామికి సమర్పించి ఆయన నుండి మనం ప్రసాదంగా స్వీకరించడానికి తగినటువంటి రోజు అప్పటి వరకు మన వాళ్ళు కొత్త బియ్యం కానీ కొత్త బెల్లం కానీ వాడరు పల్లెల్లో ఇంకొకటి అది అయ్యే వరకు గోదారంగనాథుల కళ్యాణం అయ్యే వరకు సాధారణంగా పెళ్ళిళ్ళు కూడా ఉండవు అది అయ్యాకే తర్వాత పెళ్ళిళ్ళు చూసుకునేటటువంటి పద్ధతి కూడా కనపడుతుంది అందువల్ల దీనికి భోగి అంటే ఇన్ని అర్థాలలో దీన్ని భోగి అనేటటువంటి పేరుతో మనం పిలుచుకుంటూ ఉంటాం ఇందాక అంటే మీరు చెప్తున్న దాంట్లో పెళ్లి టాపిక్ వచ్చింది కాబట్టి నార్మల్ గా ఒక టైం అంటూ చూస్తారు కానీ మనకి ఈ సంక్రాంతి భోగికి వచ్చే నెల రోజుల ముందు కూడా ఎటువంటి శుభకార్యాలు కూడా ఇంతకు ముందు చేసుకునే వాళ్ళు కాదు బట్ ఈ మధ్య చెప్తున్నాను ఈయనకి గోదారంగనాథుల కళ్యాణం అయ్యే వరకు కళ్యాణం చేసుకోకుండా ఉండడం అన్నది ఒక పద్ధతిగా ఉంది ధన్యవాదాలు అనంత లక్ష్మి గారు భోగి పండుగ యొక్క విశిష్టత గురించి ఆ రోజు ఆచరించాల్సిన వాటి గురించి చాలా చక్కగా మాకు వివరించారు థ్యాంక్ యూ సో చూసారు కదా ఇది భోగి పండుగ ప్రత్యేక కార్యక్రమం అంటే భోగి రోజు ఏం చేయాలి కేవలం భోగి పళ్ళు ఈ బొమ్మల కొలు మాత్రమే కాదు నువ్వుల యొక్క ప్రాధాన్యత గురించి కూడా అనంత లక్ష్మి గారు చాలా చక్కగా వివరించారు మరొకసారి ఆయన ప్రేక్షకులకి భోగి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు